అందరికీ నమస్కారం. ఈరోజు కార్యక్రమంలో మనం జనవరి 17 తర్వాత శని ప్రభావం ఎలా ఉందో మన ద్వాదశ రాశులకు తెలుసుకోబోతున్నాము. ముఖ్యంగా శని అపకారి కాదు ఉపకారి కూడా అంటుంటారు. సో మనకి ఎలాంటి పరిహారాలు అండ్ ఎలాంటి ఉపకారం చేస్తారో ఈ పర్టిక్యులర్ కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్నాం. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురుగారు. ఇప్పుడు సింహరాశికి మనకి జనవరి 17 తర్వాత శని ప్రభావం ఎలా ఉందో వివరించండి గురుగారు. తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వాళ్ళకి సాధారణంగా ఇప్పుడు శని యొక్క ప్రభావం అనేది ఏ విధంగా ఉందో మనం చూస్తే, జనవరి 17వ తారీఖున 6:04 మకర రాశిలోంచి కుంభరాశిలోకి శని యొక్క ప్రవేశం అనేది జరిగింది. 802 రోజుల పాటు శని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుంది సింహరాశి వాళ్ళకంటే, మొన్నటి వరకు 6వ స్థానంలో ఉంది, 6వ స్థానంలో మంచివాడి, 7వ స్థానంలో రావటం వల్ల ఏంటంటే ఆర్థిక పరంగా నిలదొక్కుంటారు, ఫైనాన్షియల్ పరంగా ఏం ప్రాబ్లం లేదు, ఆకస్మికంగా ధనలాభం అనేది ఉంటుంది సింహరాశి వాళ్ళకి. గతంలో ఏదైతే ముండి బాకీలు ఉంటాయో ఆ బాకీలన్నీ కూడా వసూలు జరిగే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. అంటే గతంలో మనం కొంత డబ్బు ఇచ్చింటాం, ఆ డబ్బు ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఇవ్వడు, ఆ పర్సన్ ఇవ్వలేడు అని మనం వదిలేస్తాం. ఆ వదిలేసిన పర్సన్ కూడా ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఆ డబ్బులు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే బాకీలు వసూలయ్యే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది శని యొక్క ప్రభావం వల్ల. అలానే ఉద్యోగస్తులు ఉంటారు ప్రైవేట్ సెక్టార్లో, కొంతమంది ఎంప్లాయీస్ చాలామంది ఉంటారు, అలాంటి వాళ్ళకు కూడా వాళ్ళకి ప్రమోషన్ రాదు కానీ ఏదో రకమైన ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఆదాయం అనేది, గ్రోత్ అనేది డెఫినెట్లీ వాళ్ళకి పెరుగుతుంది, డెఫినెట్లీ పెరుగుతుంది. అలానే వ్యాపారం చేస్తున్న వ్యక్తులకు కూడా నూతన వ్యక్తులని పరిచయాలతోటి డబ్బు సమకూర్చుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఏవో రకమైన పెట్టుబడులు పెడతారు వ్యాపార పరంగా, ఆ వ్యాపార పరంగా పెట్టుబడులు పెట్టారనుకోండి, వ్యాపారం అనేది, బిజినెస్ అనేది బాగా పెరుగుతుంది. అయితే పార్ట్నర్షిప్ తోటి మటుకు కొద్దిగా జాగ్రత్త వ్యవహరించాలి. అంటే ఇంట్లో భార్యాభర్తల యొక్క విషయంలో కానీ, జాయింట్ వ్యాపారం చేస్తున్న వ్యక్తులు కానీ పార్ట్నర్షిప్ క్యాపిటల్ అమౌంట్ కొంత పెట్టింటారు, అలాంటి వాటితోటి మటుకు కొద్దిగా ప్రాబ్లమాటిక్స్ వస్తాయి వాళ్ళకి. అలానే భార్యాభర్తల మధ్యలో కూడా కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ మటుకు వచ్చే అవకాశాలనే ఉంటాయి. ఎందుకంటే సప్తమ స్థానంలో శని కాబట్టి సప్తమం అనేది సహజంగా అది భార్యాభర్తల యొక్క స్థానాన్ని మనం ఇండికేషన్ చేస్తాం, రిప్రజెంట్ చేస్తాం. కాబట్టి భార్యాభర్తల మటుకు మిస్అండర్స్టాండింగ్ లేకుండా భర్త చెప్పినప్పుడు భర్త చెప్పినట్టుగా భార్య వినటం, భార్య చెప్పిన మాటను కూడా భర్త రెస్పెక్ట్ చేయటం అనేది ముందుకు వెళ్ళాలి. అంటే పరస్పరం కూడా రెస్పెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రతి విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూడకూడదు. భూతద్దంలో పెట్టి చూస్తే గొడవలు జరిగే సంఘటనలు ఎక్కువ ఉంటాయి. దాన్ని లైట్గా లౌకికంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి. అలాంటి సంఘటనలు మటుకు జరిగే అవకాశాలు ఉంటాయి. ఏదో రకంగా జాబ్ పర్పస్ కావచ్చు, ఫైనాన్షియల్ పరంగా మ్యాటర్స్ కావచ్చు, లేకపోతే భార్య తరఫున బంధువులు కావచ్చు, భర్త తరఫున బంధువులు కావచ్చు, ఇలాంటి ఇన్సిడెంట్స్ మటుకు జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల అదొకటి. ధనాదాయానికి లోటు లేదు, ధనపరంగా ఏమి, ఫైనాన్షియల్ పరంగా ఇన్కమ్ అనేది గ్రోత్ ఉంటుంది. ఫ్యామిలీ పరంగా గ్లడ్జర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇద్దరి మధ్యలో అన్యోన్యత లోపం అనేది జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. దానికి జాగ్రత్తగా ఉండాలి. దానికి ప్రత్యేకంగా కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళచ్చు. అంటే లలితా సహస్రనామ పారాయణం చేయటం అనేది చాలా మంచిది ఆడవాళ్ళు. అలా లలితా సహస్రనామ పారాయణంతో పాటు మన భారతదేశంలో ఉండే ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉంటాయి. ఇప్పుడు శ్రీశైలం కానీ, అయితే అలంపురం కానీ, కాశీ కానీ, ఉజ్జయిని కానీ, ఇలాంటి ఏదైతే ఉంటాయో అలాంటి క్షేత్రాలని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒక క్షేత్ర దర్శనం అనేది చేయటం అనేది చాలా మంచిది. అంటే ఈ 2.5 సంవత్సరాలు ఒక 2-3 సార్లు, అంటే ఒక 6 నెలలకు ఒకసారి, అంటే 6 మంత్స్ ఒకసారి దర్శనం చేసుకోవాలి. అంటే అదే దేవాలయం దర్శనం చేయొచ్చు, లేకపోతే బట్టు మారచ్చు కూడా, వేరే దేవాలయం, వేరే ద్వాదశ జ్యోతిర్లింగం కూడా దర్శనం చేసుకోవచ్చు. అది మటుకు చాలా ఇంపార్టెంట్ అక్కడ. దానితో పాటు ఏదైతే విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులకు మటుకు అనుకూలంగానే ఉంటుంది, చదువు పట్ల కాన్సన్ట్రేషన్ చేస్తారు, ప్లస్ మార్కులు అనేది హై మార్కులు వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. అలానే ఉద్యోగం ఎవరైతే చదువుకున్న వాళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగానికి అప్లై చేసిన వ్యక్తులు, ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఎక్కువ మంది 90% ఉద్యోగాలు గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగాలు వచ్చే అవకాశం గ్యారంటీగా ఉంటుంది.
అలానే మిగతా 10% ఉంటారు కదా ఉద్యోగం రాని వ్యక్తులు కూడా ఉంటారు కదా వాళ్ళకి ప్రైవేట్ సెక్టార్లో హై క్యాడర్లో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది అంటే మంచి పొజిషన్లో ఉండే అవకాశం అనేది గ్యారెంటీగా ఉంటుంది అలానే అబ్రాడ్ వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి ఈ 2.5 సంవత్సరాల్లో అబ్రాడ్ వెళ్ళి తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది అంటే కొన్ని రోజులు స్థిరపడినట్టుగా పడి బ్యాక్ వచ్చే రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది అదొకటి తర్వాత ఏదైతే వ్యాపారస్తులు ఉంటారు అంటే పారిశ్రామిక వేత్తలు కానీ సినీ కళాకారులకు మటుకు సినిమాలు మంచిగా బాగుండటం ఒకటి వాళ్ళకి ఆదాయం పెరగటం ఒకటి అంటే హీరోస్ కాదు హీరోలనే కాదు డైరెక్టర్స్ కానీ నిర్మాతలకు కానీ సంగీత దర్శకులకు కానీ పాటలు పాడే వాళ్ళకు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఆ టీం వర్క్ అంతా కూడా బాగుండి ఆ సినిమా సక్సెస్ అయ్యే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది అలానే పొలిటికల్ లీడర్స్ కూడా ప్రజల యొక్క మాటను వినే సందర్భం ఎక్కువ ఏర్పడుతుంది వీళ్ళకి అంటే ప్రజలు కొంతమంది చెబుతూ ఉంటారు ఇలా ఇలా ఉండాలి మాకు ఇలాంటివి జరగట్లేదని అలాంటి రాజకీయ నాయక సింహరాశిలో పుట్టిన రాజకీయ నాయకులకు కూడా ప్రజల యొక్క మాటను స్వీకరించే అవకాశం రిసీవ్ చేసుకుంటారు రిసీవ్ చేసుకొని ముందుకు వెళ్ళటం వల్ల కూడా ఎలక్షన్స్లో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సింహరాశి వాళ్ళకి అందువల్ల వ్యాపార రంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ అలాంటి రంగాల్లో అందరికీ కూడా అనుకూలంగా ఉంటాయి అయితే ముఖ్యంగా జడ్జెస్ కానీ అడ్వకేట్స్ కానీ అంటే లీగల్గా జుడిషియల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న డైరెక్టర్స్ కానీ అలానే స్పెషల్ రిజిస్ట్రార్స్ కానీ వీళ్ళందరికీ కూడా బాగుంటుంది అంటే జుడిషియల్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా లీగల్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా బాగుంటుంది అలానే షేర్ మార్కెట్ వాళ్ళు షేర్లో డబ్బులు అనేవి పెట్టుబడి పెట్టచ్చు పెట్టుబడి పెట్టడం వల్ల కూడా వాళ్ళకి ఆదాయం బెనిఫిట్ అనేది బాగా పెరుగుతుంది అందువల్ల శని యొక్క ప్రభావం ఒక్క వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ మాత్రమే కొద్దిగా అటు ఇటు ఉంటుంది కానీ మిగతా టోటల్ ఎవ్రీథింగ్ బాగుంటుంది వాళ్ళకి దాదాపుగా 70% బాగానే ఉంటుంది ఒక 30%కి ఏమిటంటే పరిహారం చేసుకోవాలి ద్వాదశ జ్యోతిర్లింగం అలానే ద్వాదశ జ్యోతిర్లింగంతో పాటు వాళ్ళు నేను చెప్పినట్టుగా ఇంటిలో కొంత ఆరాధన చేయాలి శనివారం నువ్వుల నూనెతోటి దీపం పెట్టాలి నవగ్రహాల దగ్గర అంటే 2.5 సంవత్సరాలు పెట్టాలా గురువుగారు అంటే అవసరం లేదు ప్రతి నెలలో మొదటి శనివారంగా లాస్ట్ శనివారంగా పెట్టాలి అంటే 2 సంవత్సరాలు దేవాలయంలోనే పెట్టాలి దేవాలయంలో నవగ్రహాలు ఉంటాయి అది ఉదయం కాలం కానీ సాయంత్రం కానీ ఎక్కడైనా సరే ఉదయం కాలం కానీ సాయంత్రం కాలం కానీ సాయంత్రం వేళ కానీ ఎప్పుడైనా సరే నెలలో ఒకసారి మటుకు నువ్వుల నూనెతోటి దీపారాధన చేయాలి రెండు ఒత్తులు వేసి అదొకటి చేస్తే మనకి శని యొక్క దోషం తొలగిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇవన్నీ కూడా పాటిస్తే బాగానే ఉంటుంది ఏ ఒక్క రోజైనా చేయొచ్చు అంటే చేయొచ్చు ఏ రోజైనా అంటే శనివారం మస్ట్ శనివారం మాత్రం చేయాలి దీపారాధన చేస్తే మంచిదమ్మా కానీ నెలలో ఏంటంటే ఫస్ట్ శనివారం కానీ అలా మనం చూస్ చేసుకోవాలి ఒకవేళ ఫస్ట్ శనివారం పెట్టలేదు అనుకోండి ఇన్కేస్ లాస్ట్ శనివారం పెట్టుకోవచ్చు ఆ మంత్రం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అది అలా చేసుకుంటే శని యొక్క దోషం తొలగిపోతుందమ్మా చాలా చక్కగా వివరించారు గురుగారు ముఖ్యంగా సింహరాశి వారికి పరిహారాలు ధన్యవాదాలు గురు సర్వే జనా సుఖినో భవంతు